గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈజీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధువుల యాదగిరి 2 ఎకరాల స్థలంలో అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఈజీఎస్ సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి రాజేశ్వర్ గౌడ్, గ్రామ పంచాయతీ అధికారులు మధు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు 90 కొబ్బరి చెట్లను ఇక్కడ ఈ స్థలంలో పెట్టడం జరిగింది.